నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఓ లారీ బీపర్సం సృష్టించింది. బీఫోరోస్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి ఇంట్లో దూసుకెళ్లింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో చోటు చేసుకుంది. జెన్కో యాష్ ప్లాంట్ నుండి నిత్యం వందలాది లారీలు బూడిదను నింపుకొని క్రెషర్ నగర్ కాలనీ మీదుగా వెళ్తున్నాయి. అలా వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి ఇంట్లోకి తీసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వారిపై గోడ కూలిపోవడంతో భయంతో పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీ నాయకులు కౌశిక్ గారి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా లెక్కేపించినాము, ఇల్లు కట్టి ఇవాళ. ఇంకా అదృష్టం వాళ్ళు పొద్దున్నే దెబ్బలు తాకినాయి, బాగా ఆకలే. వాళ్ళకి సరే ట్రీట్మెంట్ అవుతుంది, అది కథ వేరు. కానీ వాళ్ళకి ఏమైనా అయి ఉంటే నువ్వు వదువు, నీ ఇల్లు అమ్మాల్సి వచ్చా, ఒక మా వాళ్ళ ఇల్లు అమ్మాల్సి వచ్చా, ఇద్దరు ఇల్లు, ఆ ముగ్గురు మనుషులు చెప్పాలి. నీ ఇల్లున్న మా వాళ్ళ రెండు ఇల్లు అయితే కూడా ఓడకపోవు. మీ డ్రైవర్ చేసిన వాళ్ళందరూ వదరు. ఇప్పుడు ఇప్పటికే వాళ్ళకున్నది.